జనరల్ గా గ్రామంలో ఉండే యువత ముచ్చట ఎట్లా అయిపోయిందంటే ఇగో ఈడ కూర్చుంటారు శివరస్తా మీదుగా, ఈడను ఎప్పుడు చూడో 15 మంది 20 మంది కూర్చోవాలి. ఈ సెల్ ఫోన్ ఒకటి దొరికింది కొత్తగా, ఇది వాళ్ళకు తాగుడేది ఒక వ్యసనం అయిపోయిందిరా నాయన. ఈ సిగరెట్ తాగుడు, ఈ మందు తాగుడు అంటే ఇప్పుడు ఫోన్ ఒక వ్యసనం అయిపోయింది. ఇక అన్ననే ఉంటాడు వాడిగా, అలాగే ఎత్తుడు కూడా లేదు. భార్య భర్తలు ఉంటేనేమో భార్య సీరియల్ చూస్తుంది, భర్తనేమో ఫోన్ పడుతుంది. వాళ్ళు కూడా ఇద్దరు ముచ్చట పెట్టుకునే సందర్భాలు కూడా తగ్గిపోయినాయి. ఒంపు భార్య భర్త అంటే ఇంత ప్రేమ ఉంటుండే, ఎంత ముచ్చట పెట్టుకుందరు, మాట్లాడుకుందరు. ఇప్పుడు ఆ టీవీ ఒకటి మోపోయింది, ఫోన్ ఒకటి మోపోయింది. ఆమెకేమో సీరియల్ చూడకపోతే మనిషిన పట్టదు, ఈయనకేమో ఫోన్ పట్టకపోతే మనిషిన పట్టదు. ఇది పెద్ద పరిశాన్ అయిపోయింది హైదరాబాద్. మొత్తం ఫోన్ చేయంగా సగం విడాకులు ఇస్తున్నాయి. పరిశాన్ పరిశాన్ లేదు. ఇవాడు ఆ ఫోన్ పట్టిందంటే అది పక్క పుంటే ఏమైతుందో కూడా చూస్తలేడు. ఇక వీళ్ళంతా దోసుకోపోయినా వాడు పక్కన చూస్తలేడు, కరెక్ట్ చెప్పిన. అయితే ఈ ఫోన్ అనే వ్యసనం ఏమైపోయిందంటే అందులో గేమ్ లాగుడు, ఇంకేందో సీరియల్లు చూస్తుడు, ఇంకేందో ఇంకేందో చేస్తుడు. కానీ ఆ శక్తి ఎటుపోతుంది? ఆ పిల్లలు ఈ వయసు మీద ఎంత పనిచేయాలి? మునుపటి వాళ్ళు ఎట్లా పనిచేద్దరు? వాస్తవానికి నాగలు దుందురు, మూట కొడుదురు, మరి విత్తనాలు ఎద్దురు, కలుపు తీద్దురు, ఎంత బాగా పనిచేసుకుందరు? అసలు ఇప్పటి పిల్లలు ఎట్లయిపోయినట్టే వీళ్ళు చదువుకున్నారు, అది సగం చదువైంది. అయితే కాపు లేదు, అయితే డౌన్ లేదు, నడిమిట్టున్నది నడిమిట్టున్న చదువు ఎట్లయిపోయినా అది నౌకరు రాదు, వ్యవసాయానికి పనికి రాదు, వ్యవసాయానికి పనికి రాదు, నౌకరు రాదా. ఈ ఆడ కూర్చుంటారా అంటే ఈ ఆడ మీద కూర్చుంటారు. ఇక ఓట్లు వచ్చినాయి మన సర్పంచ్ ఓట్లు, ఎంపీటీసీ ఓట్లు. ఓట్ల కోసం ఈ పిల్లగాళ్ళకి మీసాలి బీర్లు రాయిపించారు. ఓట్లప్పుడు 10 రోజులు వాడి రాయిపించాయి, ఇప్పుడు ఈ 4 గంటలు అయిపోయారు. పానం అంతా అలవాటు పడి ఆగమైపోయా, పానం అలవాటు పడ్డానికి ఇంత దారి. ఇక ఇవన్నీ లేని లేని పంచాయతీలు అయిపోతున్నాయి ఊర్లో పోయి. నేను మీ అందరితో కోరే దయచేసి మా యూత్తో ఎవరమన్నా అసలు ఆలోచన చేస్తున్నామా? ఎంతసేపు ఊరికి ఎప్పుడన్నా ఎమ్మెల్యేనో బాలరంగమో రవీందర్రెడ్డి యాదైన వస్తే ఏమైనా అని వాణి గీతలు పెట్టుకున్నాం. ఇదేమా గదేమా? మరి మనం ఏం చేస్తున్నామో మనం ఆలోచన చేస్తున్నాం. ఎవరమైనా ఒక్కరు మన మన శక్తి లేదా? శక్తి లేదా? ఇవాళ ఒక ఇబ్రాహీంపూర్ కూడా చాలా మంచిగా అయింది, లేదా ఒక ఇరుకోడు మంచిగా అయింది. ఎందుకయింది అంటే గ్రామ ప్రజలు ఐక్యంగా ఉండడం వల్ల జరిగింది. ఓట్లు అయిపోయినాయి, ఇప్పుడు ఇక 5 ఏళ్ళ దాకా ఓట్లు ఏం లేదు. ఇక ఎవరు సర్పంచో, ఎవరు ఎంపీటీసో, ఎవరు ఎమ్మెల్యేనో, ఎవరు ఎంపీ అని తెలిపోయినాయి. ఈ 5 ఏళ్ళు మనం ఏం చేయాలి? ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, గ్రామాలను మార్చాలి. మేము సేవ చేయడానికి రెడీగా ఉన్నాం. నేను ఓట్లప్పుడు రాలేకపోయినా, కానీ ఏమన్నా ఓట్లు అయిపోయినాక ఒక్కొక్క ఊరికి వస్తా, మంచిగా 2 గంటలు అన్ని విషయాలు మాట్లాడతా. నాకు కొద్దిగా పని ఉన్నది కనుక నేను బయట తిరిగినా జర మీరు చూసుకోండి అంటే మీరే నన్ను ప్రేమగా చూసుకున్నారు, బ్రహ్మాండంగా గెలిపించింది. ఇవో ఇప్పుడు నా పని స్టార్ట్. నిన్న 2 ఊర్లు పోయించిన చౌడారం చిన్నకోడూరు మండలంలో, నిన్న చౌడారంకు అటు 2 ఊర్లు నిన్న పోయించిన. ఇవో ఇవాళ 2 ఊర్లు పెట్టుకుంటున్నా, ఎక్కువ పెట్టుకుంటే ఆగమాగం అవుతుంది. ఇవాళ బుస్సాపూర్, తోర్నాల 2 ఊర్లు ఇవాళ పెట్టుకున్నాను. సో ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడి మీ సమస్యలు విని కొని కొని చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా పనిచేస్తాం మీకోసం, కానీ మీరు ఐక్యంగా ఉండాలి. మా యూత్తో నేను కోరేది ఏంటంటే, ఊరు ఇంత మంచిగా అయింది, వారానికి ఒక గంట సేపు శనివారం నాడో ఆదివారం నాడో ఈ గ్రామం మీద, పచ్చదనం మీద, గ్రామ శుభ్రత మీద మీరు ఒక శ్రమదానం చేసి దాన్ని ఒక గంట 2 గంటలు చేస్తారా? వారానికి 2 గంట సేపు చేయండి. ప్రతి శనివారమా ప్రతి ఆ రోజు పొద్దున్న దాకా బాత్కాన్ని కొట్టే బదులు ఒక 2 గంటలు శ్రమదానం చేయండి. మీరు అడిగింది కదా జిమ్ కావాలని, జిమ్ పెట్టా, లైబ్రరీ కూడా ఇస్తా, డబ్బులు ఇస్తా మీకు, లైబ్రరీ కూడా ఇస్తాను. కానీ నాకేం కావాలంటే గ్రామంలో ఉండే యూత్ అంతా కలిసి మీరు ఒక టీం అయి వారానికి 2 గంటలు ఊళ్ళు ఎక్కడ ప్లాస్టిక్ కనబడకుండా, చెత్త కనబడకుండా మంచిగా చెట్లు పెట్టి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తెచ్చే విధంగా మీరు పనిచేయండి. మీరు అడిగిన 2 కూడా నేను శాంక్షన్ ఇస్తాను. ఒకటి అడిగిన 2 ఇస్తాను మీకు, జిమ్ ఇస్తా, లైబ్రరీ ఇస్తా, సరేనా? చేస్తారా? మరి అది ఒక 8 వారాలు చూస్తా మిమ్మల్ని. ఒక వారం చేసి తేతే అంటే నేను ఒక 2 నెలలు చేయాలి. మీరు 2 నెలలు ఒక 8 వారాలు మీరు మంచిగా చేస్తే దారిలో పడ్డదంటే మళ్ళీ అప్పుడు నా 3వ నెల నా దగ్గర రాండి, శాంక్షన్ ఇచ్చేస్తాను మీకు, సరేనా? చేస్తారు కదా? మీరు మంచి చైతన్యం తేవాలి. ఇంకోటి కూడా నేను మీతో కోరుతున్నా దయచేసి, ఎందుకంటే మనకు నీళ్లు లేనప్పుడు, కాలం కానప్పుడు బాగా ఇబ్బంది ఉండి భూములు పొడవు పడ్డాయి, పని లేక కూడా కొంత ఉన్నాం. ఇప్పుడు చాలా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, ఐఐటి కానీ ఇంజనీర్లు చదివిన వాళ్ళు, పీజీ చదివిన వాళ్ళు, డాక్టరేట్ అయిన వాళ్ళు కూడా భూమి తీసుకొని మంచిగా వ్యవసాయం చేస్తున్నారు. మీరు కూడా ఉన్న 2 ఎకరాల్లో 3 ఎకరాల్లో తల్లిదండ్రికి ఆసరగండి. మీ ఫోన్ను
టెక్నాలజీని వ్యవసాయానికి ఉపయోగించండి. ఫోన్ ఎందుకు ఉపయోగపడుతుంది? రెండు రకాలు, మంచికున్నది, చెడుకున్నది. కానీ బాధ ఏంటంటే చెడుకు ఎక్కువైతుంది, అది మంచికి తక్కువైతుంది. నాకు ఫోన్ వస్తుంది, అన్న తిన్నావే అంటున్నాడు. ఏ తిన్నామంటే ఫోన్ ఎత్త అన్న, అన్న యాడున్నవే ఎప్పుడొస్తాయి అంటాడు. ఇష్టం రోజు చేయంగా ఏమవుతుందంటే ఏం చేసినా పక్క పూట పడేస్తే ఎవరికైనా ఆపద పడ్డప్పుడు ఎత్తకుండా అవుతుంది. అన్న పడుకున్నావే అంటాడు, రోజు గుడ్ నైట్ అని పెట్టాడు, గుడ్ మార్నింగ్ అని పెట్టాడు. ఎన్నీ చూడాలి, రోజుకు 500 వెయ్యేస్తున్నాయి. ఇప్పుడు నిజంగా ఏదైనా మనిషికి అవసరం పడితే చేస్తే అన్న ఇది దవాఖాన పని పడ్డది, ఊళ్ళో ఆపద ఉన్నది, తొందరగా దవాఖాన చెప్పని చెప్పాలి. లేదా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పు ఒక మాట అంటే ఏదైనా ఆపద సంపదకు మేము పనిచేయాలి. కానీ ఎట్లయిపోయింది ఆ ఫోన్ ఇప్పుడు మాకు? అన్న గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, అన్న తిన్నావే, అన్న ఎప్పుడు వస్తున్నవే, అన్నది ఆడున్నవే, ఇవి ఈ ముచ్చేటకి ఎక్కువైపోతుంది. ఇట్లా అయ్యేవరకు ఏమైపోయిందంటే అది ఎత్తుడు పెట్టి అసలు పని బంద్ అవుతుంది. ఇక అది పక్కమంట కార్లు వారేసి మా పని నేను చేసుకుంటా పోతున్నాం. ఇక సో అట్లయిపోయింది. మీరు కూడా దాన్ని ఏం చేయొచ్చు? సెల్ ఫోన్ మీ చేతులు ఉంటే వర్షాలు ఎప్పుడు పడుతున్నాయి, ఇవాళ వర్షం ఉందా లేదా, లేదు పంట మెలకువలు ఎట్లా ఉన్నాయి, మనం పురుగు వస్తే ఏం చేయాలి, ఏం విత్తనం వేయాలి, మార్కెట్లో ఎక్కడెక్కడ ఏ పంటకు ధర ఎక్కువ ఉన్నది, ఈ దాప ఏ పంట పెట్టుకుంటే మంచిది, ఆ టెక్నాలజీని మీరు మీ వ్యవసాయానికి ఉపయోగించండి, మీ తల్లిదండ్రులకు ఆసరయ్యే విధంగా ఉపయోగించండి. మీరు బ్రహ్మాండంగా మీరు పోయి మంచి పంటలు పెట్టండి. ఇప్పుడు ఏ కాలం మంచిగా అయిందంటే వరి పెట్టాం, ఇక అల్కక పని అయిపోయింది. వరి అంటే లేజీ మెన్ క్రాప్. ఎందుకు? ఒక్కసారి నాట్లు పడ్డాయంటే ఏ ఆన ఏది ఆటోమేటిక్ స్టార్టర్, సిద్దిపేట పడితే మోటార్ సైకిల్ కిక్ కొట్టి సిద్దిపేట పడితే మోటార్ అదే స్టార్ట్ అవుతుంది, అదే బంద్ అవుతుంది, అదే నడుస్తుంది. మళ్ళీ వరి కోతకు వచ్చినప్పుడు మిషన్ వస్తే మిషన్ పోయాలి, అదే మిషన్ ట్రాక్టర్లో పోతుంది, ట్రాక్టర్ పోయి ట్రాలీలో అవుతుంది తిరుపడతాడు. పని ఉన్నది, ఏం పని లేదే, పని లేని పని కదా. ఎందుకంటే కుప్ప కొట్టాలనే బతికి నడపాలనే పెద్ద కథ ఉంటుండే, ఇప్పుడు అల్కడి పని అయిపోయింది. అందుకే ఇప్పుడు ఏమైంది, వాస్తవానికి వరిలో అంత ఆదాయం రాదు. మీరు కొంచెం మంచి కూరగాయలు పెట్టండి, లేదా కమర్షియల్ క్రాప్స్ పెట్టండి, మంచి పంట వస్తుంది కొద్దిగా. అంటే ఇప్పుడు ఎందుకు పెట్టలేము కమర్షియల్ క్రాప్స్ అంటే కోతుల బాధ ఒకటిపోయింది, మనుషుల బాధ ఒకటిపోయింది. పనులు దొరకలేదు, పనులు దొరకలేరు, ఉన్న పిల్లలు పనిచేయరు, కోతులు ఒకటిపోయింది. ఇప్పుడు మనం దానికైనా ఉపాయం చూస్తాం. జైరాబాద్ దిక్కు పోయిన నేను, జైరాబాద్ దగ్గరికి పోతే అక్కడ వాళ్ళు మన మెదక్ జిల్లాలోనే ఉంటుండే జైరాబాద్, అక్కడ అరటి తోటలు పెట్టింది. మా ఫరీదుద్దీన్ అని ఎమ్మెల్సీ ఉంటాడు, ఆయన తోటలకు కూడా పోయిన నేను. అరటి తోట పెట్టి 10 పెట్టింది. ఎట్లా వస్తుంది ఫరీదుద్దీన్ సాబ్ ఏందని అంటే, ఎకరాన్ని 2 లక్షల రూపాయలు వస్తాయి అట. 50-60 ఖర్చు పోతే 140,000 నుంచి 150,000 తక్కువ ఆదాయం ఉండదు. ఇది మంచి పంట, మాకు ఏడాదికి 150,000 ఒక ఎకరం మీద మిగులుతాయి అన్నాడు. అంజీరు పెట్టింది, అంజీర్ అనే ఒక పంట ఉంటుంది, దాని మీద కూడా ఎకరానికి 120,000-130,000 మిగులుతున్నాయి. ఆలుగడ్డ పెట్టారు, అల్లం పెట్టరు, కూరగాయలు పెట్టరు, బ్రహ్మాండమైనటువంటి పంటలు పండించి అక్కడ రైతులు. మన వరి మంచిది, ఏం పని ఉండదు. నాట్ల కూడా ఇప్పుడు మిషన్ వచ్చింది, ఇప్పుడు మిషన్ కొనిస్తా అంటుడు కేసీఆర్ సార్. ఈయన నాట్లకు కూడా మనుషులు దొరకరు, ఇక నాట్లు అదే కోసే, మిషన్ అదే కోసే, ట్రాక్టర్ పోయి లాబట్టే, మళ్ళీ గవర్నమెంటే వడ్లు కొని అల్కట్ పని అయిపోయింది. కానీ దాంట్లో ఏముంది, అన్ని వంగ 20,000-25,000-30,000 మిగులుతాయి ఎక్కువ ఎకరం మీద. అంటే ఇప్పుడు 5 వచ్చింది కనుక 20,000-25,000 మిగులుతాయి. ఇక గాడికే తృప్తి పడుతున్నాం మనం, 20,000. కానీ పక్కా పని, లేబర్ లేదు, గీబర్ లేదు, మంచి కాలు మీద కాలు వేసుకొని అరగ మీద కూర్చుంటే పండుతుంది. అంటే మనం ఎట్లా అలవాటు అవుతున్నాము? కష్టం చేసి మంచి పంట పండిద్దాం, కొంచెం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన చిన్నకోడూరు మండలం నేను అప్పుడప్పుడు పోయినప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటా, విఠలాపూరు, గంగాపూరు, మాచాపూరు, ఆడొక 4-5 ఊర్లు. ఆ 4-5 ఊర్లలో బ్రహ్మాండంగా మిర్చి పెట్టారు. ఒక్కొక్కసారి పంట పోతుందంటే ధర వలుతుంది, కానీ మళ్ళ ధర వలుతుంది. మళ్ళ సంవత్సరము వానకాలం పోతే ఎండాకాలము ధర వలితే ఒక్క ఎకరం మీద 2 లక్షలు సంపాదిస్తారు. అర్ధ బిగడి పెట్టి 100,000 ఖర్చులు పోగా 100,000 మిర్చి మీద మిగులుతాయి. కానీ ఏం కావాలి, భార్య భర్తలు కలుపు తీయాలి, రోజు మిర్చి తెంపాలి, బస్తేయాలి, అక్కడ మార్కెట్ కూడా పెట్టిన. అంటే మిర్చి పండించి అక్కడ మన సిద్దిపేటలో మన చిన్న కోడూరులో ఎకరం మీద 2-2.5 లక్షల 3 లక్షల రూపాయలు సంపాదించినటువంటి రైతులు కూడా ఉన్నారు. కానీ మనం ఏమవుతున్నాం, ఏ గంట ఏం పెట్టుకున్నాం, వరి అయితే అయిపోయింది. వరి అంటే అల్కడి పట్టు అయిపోయింది, లేజీ మెన్ క్రాప్ అయిపోయింది. ఇప్పుడు మనకి కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి, 24 గంటల కరెంట్ వచ్చింది. వెనకట కూడా ఒక ప్రాబ్లం ఉండే, వరికి ఎందుకు పోయినామంటే దొంగరాత్రి కరెంట్ వస్తుంది, ఆ రాత్రి పూట మనం నీళ్లు కట్టుకోరాకపోతుండే. ఆటోమేటిక్ స్టార్టర్ పెట్టే వరికి అది ఉన్న 3-4 గంటలు పారుతుండే కనుక తప్పదు కనుక అప్పుడు వరి పెట్టుకున్నాం.
ఇప్పుడు పొద్దున్న దాకా కరెంట్ ఉంది కదా, స్ప్రింక్లర్లు ఇస్తున్నాం, డ్రిప్ ఇస్తున్నాం, మీకు మంచి మార్కెటింగ్ సౌకర్యం ఉన్నది. మనం కొద్దిగా కష్టపడి పెట్టుకుంటే మంచి పంటలు పండిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆత్మగౌరవంతో ఉంటాం, మంచి పంటలు కూడా పండించుకుంటాం. ఏమన్నా 10,000 or 12,000 పనిచేస్తే ప్రైవేట్లోనో కంపెనీలనో లారీ మీదనో ఆటో మీదనో పనిచేస్తే వాడికి కోపం వచ్చినా మనమే పోవాలి, మనకు కోపం వచ్చినా మనమే పోవాలి, వాడు తిరిగితే పడాలి. వ్యవసాయంలో అక్కడ ఉంటుందా, మీకు ఎంత ఆత్మగౌరవం ఉంటుంది? మీ భూములను బ్రహ్మాండంగా పనిచేసుకొని చక్కగా చేసుకోవచ్చు. అయితే కొద్దిగా పద్ధతిగా చేస్తే ఇప్పుడు రాబోయే రోజుల్లో చాలా భవిష్యత్తు ఉంది వ్యవసాయం. మీరు దాని మీద ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. మా పిల్లలు మీరు నెగ్లెక్ట్ చేస్తుంది దయచేసి, అయితే బాగా చదువుకోండి పైకి రండి, కానీ ఈ చౌరస్తాలు ఉండదు, లేదంటే భూమి కడిగిపోయి తల్లిదండ్రులకు ఉన్న భూమిలో కష్టపడి మంచి పంటలు పండించి తల్లిదండ్రులకు ఉపయోగపడి కమర్షియల్ క్రాప్స్ పెట్టండి. ఒకటేసారి కాకుండా ఇప్పుడు 4 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంది, 1 ఎకరం ఈ తాప మిర్చి పెట్టు, 1 ఎకరం అరటి తోట పెట్టుడు, ఆలుగడ్డ పెట్టుడు. నీకు నీ సెల్ ఫోన్ పట్టుకొని అలా ఏ పంటకు ధర ఎక్కువ ఉంది, ఈసారి ఏముంటుంది, మార్కెట్ ట్రెండ్స్ ఎట్లున్నాయి చూడు, తెలుసుకో. పక్కనే తోర్నాల్లో మనకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టాం, అక్కడ ప్రొఫెసర్లు ఉన్నారు, మంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళని పిలువుండి మాట్లాడండి, వాళ్ళ సహకారం తీసుకోండి. ఆ ప్రయత్నం మా యూత్ చేయండి. ఆ ప్రయత్నంలో మీకు ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, రవణకి చెప్పుండ్రి, నాకు చెప్పుండ్రి, మీ యాదయ్యకి చెప్పుండ్రి, ఏ సాయం చేయమంటే ఆ సాయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నిన్న గిట్నే చౌడారం కాడ మాట్లాడుతుంటే నేను చెప్పేదంతా చెప్తానే ఉన్నా, ఎంతకేళ్ళు చేసేవాడు, బస్సులే సార్ అంటుండు. అరే నాయన నేను చెప్పేది ఏంటో, నాయన బస్సు కాకపోతే బక్షీలు కూడా తీస్తా కానీ నేను చెప్పిన పని చేయని చెప్పినాయి. అంటే గట్ల మీరు ఆలోచన చేయండి. అంటే ఎంతసేపు రాయేస్తేసుడే తప్ప మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు ఇంకోటి ఆలోచన చేయండి, ఇలా క్యాన్సర్ బీమారి బాగా వస్తున్నది, మీ ఊర్లో కూడా మీరు యాడ్ చేసుకోండి. నేను ఎమ్మెల్యేగా ఎవరైనా చనిపోతే మాట్లాడేయడానికి పోతుంటా, ఎప్పుడన్నా వచ్చినప్పుడు 5 మంది దగ్గరికో 10 మంది దగ్గరికి పోతే అడుగుతాం కదా, ఎన్ని ఏళ్ళు ఉండే, ఎట్లా చచ్చిపోయాడు, ఏమైంది బిడ్డ అని అడిగినట్టే 10 మందిలో 6 7 క్యాన్సర్ బీమారితో చచ్చిపోతున్నారు. వేరే ఏం లేదు, ఎవరో ఒకరిద్దరు టక్కర్ కొట్టో లేకపోతే ఒకరిద్దరు గుండె నొప్పితో, కానీ ఎక్కువ మంది క్యాన్సర్ బీమారి వస్తుంది. కారణం ఏంది, మొత్తం పురుగుల మందు తిండి. మీరు ఏమవుతుంది, ఏ వరి పెట్టినా ఏ పంట పెట్టినా యూరియా డిఏపి రసాయనిక ఎరువులు లేకుండా పంట లేదు. ఏ కూరగాయలు తీసుకున్నా పురుగుల మందు కొట్టండి, కూరగాయలు వస్తలేవు. అంటే మనకు తెలియకుండానే ఆ బీటీ విత్తనం వచ్చింది. బీటీ విత్తనంలో కూడా ఏమైందంటే ఆ విత్తనం మారడం వల్ల పంట స్వరూపం మారింది. పంట స్వరూపం మారడం వల్ల మనకు దిగుబడి పెరుగుతుంది, దిగుబడి పెరుగుతుందని బీటీ వేసినాం. ఆ బీటీతోని ఆ పంట లోపల ఉండేటువంటి స్వరూపం మారి అది మనం తింటే మన శరీరానికి అత్తలేదు. శరీరం మారదు కదా, మన శరీర జీర్ణ ప్రక్రియ, మన శరీర వ్యవస్థ ఒక పద్ధతికి ఉన్నది. కానీ బీటీ విత్తనం వచ్చి పంట పద్ధతి మారితే అది మన కడుపు వరకు దానికి దీనికి మ్యాచ్ అవుతలేదు. అందుకే మీరు పాత వాళ్ళని యాడ్ చేసుకోరు, ముసలిని గట్టుకున్నారు. ఇప్పటికి కూడా 70 ఏళ్ళ ముసలాయిని కూడా గట్టుకున్నాడు. మొన్నెన్నో పోయిన నేను ఒక 93 ఏళ్ళు ఉన్నాడు, 3 స్వీట్లు తింటుండే. నేనే పక్కపోతే స్వీట్ తినమంటే వద్దు వద్దు అంటున్నా, చూసినట్టు 3 స్వీట్లు తినండి అమ్మగట్టే దానిస్తేనే ఉన్నాడు. ఏ షుగర్ లేదు, బీపీ లేదు, ఏమి లేదు, 93 ఏళ్ళు గట్టుకున్నాడు, మంచి తిన్నాడు, లేచి నడుస్తూనే ఉన్నాడు. అంటే ఏంటి కారణం, పాత వాళ్ళు మీ ఊళ్ళో కూడా మీరు చూడండి. అంటే పాత రోజుల్లో మనం పెండగొడుగురు లేదా గొర్రెల మంద పండగెడుగురు అంతే తప్ప మన ఈ రసాయనిక ఎరువులు ఉండేనా, బ్రహ్మాండమైన పంట ఉండే. పోని పురుగుల మందు కొడుతురా, అది కూడా తక్కువ ఉంటుండే. పోని మరి విత్తనం పెట్టుకుంటుండే. ఎవరి ఇంట్లో చూసినా పాత రోజుల్లో మీరు ఆ ఇంట్లో కట్టెలకు వాటి వేలాగురు, ఉల్లిగడ్డ, ఎలిగడ్డ, మగ్గంకులు అనే మందు కదా, గర్సెలు అవి దూలాలు, దూలాలకు వేలాడుతుండే. ఇతరం మన దగ్గర ఉండే, బీటీ గీటీ ఉండే అప్పుడు ఇతరం లేదు, ఇతరం మనదే, ఎరువు మనదే, మందు మనదే. అందుకే ఆ రోజుల్లో ఉండే తిండి కానీ, అప్పటి కష్టం కానీ, అప్పటి పని కానీ ఈ రోజుల్లో ఉన్నారు. మరి మనం ఇవాళ మనం ఆలోచిస్తున్నామా, ఇక ప్లాస్టిక్ ఒకటి మోపోయింది, పొద్దుగాల ఛాయ్ తాగితే ప్లాస్టిక్ గ్లాస్, ఏ పాల ప్యాకెట్ తెస్తే ప్లాస్టిక్ కవర్, మంచినీళ్ళు తాగితే ప్లాస్టిక్ గ్లాసు, పొద్దుకి మందు తాగితే ప్లాస్టిక్ గ్లాస్, అవునా? బెడ్ షాపులు ఏముంటుందే, ఫంక్షన్ పోతాం, తింటే ప్లాస్టిక్ ప్లేటు, తిన్నదింక మంచినీళ్ళు తాగితే ప్లాస్టిక్ గ్లాసు, మళ్ళీ ఐస్ క్రీమ్ పెడతారు, చెంచ ప్లాస్టిక్, కప్పు ప్లాస్టిక్, ఇంకేమన్నారు, ఏంటి గుడ్డు కూడా ప్లాస్టిక్ వస్తుంది, మొత్తం ప్లాస్టిక్ అయిపోయింది బతుకు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. మేము చాలా ఊళ్ళలో చెప్తున్నాం, దయచేసి
ప్లాస్టిక్ వాడడాన్ని తగ్గించాలని. మీరందరూ కూడా ఎవరో ఒక్కరు చేయగలిగేదా, మీరు ప్లాస్టిక్ వాడకాన్ని మీరు తగ్గిస్తే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మీరు అనుకుంటే అయితే ఇప్పుడు అందుకే ఇప్పుడు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు, మట్టి సీసలు మట్టి కుండలు పెట్టుకుంటున్నారు.